ないぐらい。సెకండ్ల పాటు ఇక్కడ వీవీప్యాట్ లో కనిపిస్తుంది. 8 సెకండ్ల పాటు ఉంటుంది కాబట్టి మనం చూసుకొని మన ఓటు సరిగా పట్టగా పలకొని చూసుకున్న తర్వాత ఓటరు బూత్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరూ మనం వేసిన గుర్తుకు పట్టుందా పగలట్లేదు అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి వచ్చినా పడదు. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక్కొక్క ఓటర్కి ఒక్కొక్క ఓటు ఇస్తాడు. ఆ ఓటర్ని మనం ఈ బ్లూ బాక్స్ మనం ఇక్కడ పార్టీ అభ్యర్థి పేరు ఉంటుంది. అభ్యర్థి పేరు అభ్యర్థికి కేటాయించిన గుర్తులు ఉంటాయి. ఈ గుర్తున్న ఎదురుగా మనకు వేయాల్సిన గుర్తు ఏంటంటే ఈ బ్లూ బటన్ నొక్కాలి. మనం ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ రెడీ ల్యాంప్ అనేది గ్రీన్ ఉంటుంది. ఇది వెలిగి ఉంటుంది. వేరుందా లేదా అనేది చూసుకోవాలి. వేరుకున్న తర్వాత మనం వేసిన అభ్యర్థి వేయాల్సిన గుర్తు వేసిన తర్వాత ఇది క్లోజ్ అవుతుంది. బంద్ అయితే అప్పుడు ఇక్కడ సెకండ్ పాటు చూసుకోవాలి. ఈరోజు పక్కపక్కనే ఉంటాయి. ఇది మాత్రం ఓటు సరిగా పడ్డగా పడలేదనే చెక్ చేసుకోవడానికి ఇది ప్రింటర్. ఈ మనం వేసిన ఓటు ఈ డ్రాప్ బాక్స్లో ప్రింట్ అయ్యి ఇందులో పడిపోతుంది. ఇవన్నీ సీల్ చేసి ఉంటాయి. ఇక్కడ మనకి బయటికి పదార్థం పార్టీ 9 మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అయ్యి సార్ ఇక్కడ చూడండి సేమ్ అదే వస్తుంది. మళ్ళీ ఇది నొక్కి అది వస్తూనే ఉంటుంది.